शंकुस्थापन कार्यक्रम जो सर गत मोदटि विडतलोने मीरु पाडेरु 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అంబటి రాంబాబు గారు శంకర్రావు గారు విడుదల రజనీ గారు రిస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం ఉంది దయచేసి ఇది గమనించి సహకరించవలసిందే కోరుతూ సార్ ఇనాగరేషన్ చేస్తాం సార్ Sir, it's my proud privilege to welcome the Honorable Chief Minister Shri Y.S. Jagan Mohan Reddy garu for this event, sir, which is nothing chepadutondi andulo pradhanamainavi vidya vaidya dadapu 1000 ki paiga 108 mariyu 10 rupayalato ee roju 14 nursing college rashtravyaptanga ee roju karyakramanni మరి నిర్వహించడం 16లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 16 కొత్త మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు 14 అంతకు ముందే మిగిలినటువంటి రెండు మెడికల్ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడవలసి సార్ on behalf of the community sir let's say every aspect of from medicines to infrastructure to recruitment 2, 3, 4, 5, 6, 7, 8 తరపు నుంచి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఇప్పటికి కూడా పల్నాడు నుంచి ఏమన్నా వైద్యపరంగా ఏమన్నా అవసరం ఉంటే గనక మాచర్ల వినుకొండ ఈ ప్రాంతాల నుంచి వెళ్ళాలంటే 160-170 కిలోమీటర్లు గుంటూరుకి వెళ్ళి చూచుకోవాల్సిన అవసరం ఉందన్న ఇప్పటికి కూడా నెల రోజుల క్రితమే వినుకొండలో మనం చెప్పుకోవడానికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది వినుకొండలో నెల రోజుల క్రితమే ఒక కానిస్టేబుల్ డెలివరీ ఇస్తూ చనిపోయిందన్న అది ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న మెడికల్ పరిస్థితి అది మారుస్తూ ఈరోజు మీరు ఇక్కడ మెడికల్ కాలేజ్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం అనేది పల్నాడు ప్రజలందరి వైపు నుంచి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు దీనివల్ల ప్రైమరీ హెల్త్ కేర్ కూడా ఇక్కడ నుంచి వచ్చే గ్రాడ్యుయేట్స్ ప్రైమరీ హెల్త్ కేర్ని కూడా స్ట్రెంగ్తన్ చేయడానికి మీరు ఖర్చు పెడుతున్నంతా కూడా ప్రైమరీ హెల్త్ కేర్ దగ్గరికి వచ్చి ఇప్పటికి కూడా ఇక్కడ డాక్టర్స్ ఇక్కడ మనం ఇస్తాము ఇచ్చినా కానీ ఇక్కడ కొద్ది ఇబ్బంది పడతారు ఇక్కడ ఉండి పనిచేయడానికి అటువంటి పరిస్థితి లేకుండా ఇక్కడ నుంచి వచ్చే డాక్టర్స్ అందరూ కూడా ప్రైమరీ హెల్త్ కేర్ని స్ట్రెంగ్తన్ కూడా చేస్తారు అయితే చివరిగా ఒక చిన్న కోరికన ఇప్పటికే మీరు ఈ మెడికల్ కాలేజెస్ అన్నీ చేశారు అలాగే మాచర్లకి ఇప్పటికే 100-bed హాస్పిటల్కి మీరు 30-bed నుంచి పెంచారు అయితే వినుకొండ ఒక్కదానికి మాత్రమే ఇంకా 30-bed హాస్పిటల్ దగ్గరే ఉంది దాన్ని కూడా 100-bed హాస్పిటల్కి మీరు కనుక కన్వర్ట్ చేయగలిగితే కనుక అందరి వైపు నుంచి కూడా ఆనందిస్తా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మరొకసారి ఈ మెడికల్ కాలేజ్ ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటాం మెడికల్ కాలేజ్ ఈరోజు ప్రారంభం అవుతుంది సార్ బాపట్ల సార్ మేము ఇక్కడ పిడుగురాల నుంచి అటెండ్ అవుతున్నాం సార్ ఈ పల్నాడు ఏరియాలో కానీ బాపట్ల ఏరియాలో సార్ సుదూర్ ప్రాంతం నుంచి టర్షరీ సర్వీసెస్ తెచ్చుకోవడానికి గుంటూరు వచ్చేవారు సార్ ఇటువంటి మెడికల్ కాలేజ్ రాగానే ఈ ప్రాంతాన్ని ప్రజలకి పేదలందరికీ ఉపయోగపడుతుంది సార్ ప్రత్యేకంగా పిడుగురాల అనేది పల్నాడు ఏరియా సార్ ఇక్కడ కొంతమంది ట్రైబల్ సార్ ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ కూడా ఉన్నారు చెంచు లాంటిది వాళ్ళు కూడా ఈ సౌకర్యం బాగా ఉపయోగపడుతుంది సార్ ది ఎంటైర్ గుంటూరు డిస్ట్రిక్ట్ ఈజ్ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ ఇనిషియేటివ్ సార్ సార్ మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి డాక్టర్ శరత్ గారు ఉన్నారు సార్ ఐ రిక్వెస్ట్ ఎమ్మెల్యే గుర్జాల టు ఇంట్రడ్యూస్ డాక్టర్ గారు మహేష్ బాగున్నారు మహేష్ బాగున్నా ఉన్నా అందరు ఇక్కడున్నా ఉన్నా ఎమ్మెల్యేలు ఎంపీ గారు అందరు ఉన్నా ఉన్నా నిజంగా పల్నాటి ప్రజల ఆకాంక్ష అన్న మీరు మాట్లాడుతున్నారు మిగిలిన వాళ్ళందరినీ కూడా అడిగినానని చెప్పి కృష్ణాడు కనపడతామంటే వెనకాల కృష్ణాడు అని కూడా అడిగినా చెప్పచ్చు రేవతమ్మ కూడా కనపడతామంటే రేవతమ్మను కూడా సారీ సారీ మహేష్ ప్లీజ్ గో అహెడ్
పల్నాటి ప్రజల చిరకాల వాంఛన ఇది 20 సంవత్సరాల నుంచి నాకు కలునింది ఈ రోజు మీ దయ వల్ల అది సాకారం అవుతుంది ఒక సామాజిక దేవాలయం ఈ ప్రాంతంలో 2 సంవత్సరాలు మీ దయ వల్ల ఒక బ్రహ్మాండమైన దేవాలయం ఇక్కడ నిర్మిస్తారన్న ఎందుకు చెప్తున్నానంటే ఎంత దయనీయమైన స్థితి ఉందంటే పల్నాడులో 10 లక్షల జనాభాన మాచర్ల గురజాల కలిస్తే ఇప్పుడు అందుబాటులో ఉన్నది ప్రభుత్వ పదక బెడ్స్ అన్న 120 పడకలు ఉన్నాయన్న 10 లక్షల జనాభాకి అదే మీరు గుంటూరులో చూస్తే 8 లక్షల జనాభాకి 1500 పడకల హాస్పిటల్స్ ఉన్నాయన్న ఇప్పుడు మీరు ఈ మెడికల్ కాలేజ్ పూర్తి చేస్తే 500 నుంచి 800 పడకలు కాలు నొప్పి నుంచి గుండె నొప్పి క్యాన్సర్ అన్ని వ్యాధులకు కూడా ఇక్కడే చికిత్స అందిస్తారన్న అట్టాగే వైద్యం బ్రహ్మాండంగా మనం మెరుగుపరుచుకోవచ్చు విద్య ఎంత దయనీయమైన స్థితి అన్న ఒక డిగ్రీ కాలేజ్ ఉందంటే మొత్తం 2 నియోజకవర్గాల్లో ఒకే ఒక్క కాసు బ్రహ్మానంద రెడ్డి డిగ్రీ కాలేజ్ మాచర్లో ఉన్న ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లేదు ఏ చదువుకోవాలన్నా వైద్యం చేపించుకోవాలన్నా నసరావుపేట గుంటూరు విజయవాడ హైదరాబాద్ పోతున్నారన్న మరి ఈరోజు విద్యలోనే అతి ఉన్నతమైన విద్య మెడికల్ విద్యని ఈరోజు మీ దయ వల్ల ఇక్కడ పిల్లలు చదువుకుంటారు 500 మంది ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ విద్యని వాళ్ళకి అందుబాటులోకి తెస్తున్నారన్న నిజంగా మనం ఎలక్షన్ల అప్పుడు చెప్పాం రాజన్న రాజ్యం వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇవ్వండి ఒక్క అడుగు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ముందేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 2 అడుగులు వేస్తామన్న అన్న ఈరోజు మీరు 4 అడుగులు వేశారు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు 4 మెడికల్ కాలేజెస్ స్థాపిస్తే ఈరోజు మీరు మీ నాయకత్వంలో 16 మెడికల్ కాలేజెస్ భారతదేశంలో మొట్టమొదటిసారి ఆంధ్ర రాష్ట్ర చరిత్ర సృష్టించబోతుందన్న ఇది ప్రభుత్వం అంటే మీరు మొన్న అసెంబ్లీలో చెప్పారు అభివృద్ధి అంటే నిన్నటికి ఈరోజుకి మార్పు రేపటికి ఒక ఆశ మా జీవితాల్లో వెలుగు వస్తుంది ఈ రోజున పల్నాడు ప్రజలందరూ కూడా ఈరోజు అద్దంకి నార్కెట్పల్లి మెయిన్ హైవే ఏదైతే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు నిర్మించారో హైవే ఆనుకొని పిడుగురాళ్ళకి 2 కిలోమీటర్ల దూరంలో కడుతున్నా ఉన్న మాచర్ల గురజాల సత్తెనపల్లి నసరావుపేట ఇటు వినుకొండ పెదకూరపాడు అన్ని నియోజకవర్గాలకు కూడా ఇది అందుబాటులోకి వస్తుంది నసరావుపేట పార్లమెంటు నడిబొడ్డులో ఈ హాస్పిటల్ కాలేజీ రాబోతున్నాయన్న నిజంగా మీకు శిరస్సు వంచి నమస్కారం చేసి ధన్యవాదాలు తెలియజేసుకుంటామన్న ఎందుకంటే ఈ ప్రాంత పరిస్థితి అటువంటిది ఇప్పుడు డాక్టర్ శరత్ గారని మీతో ఇంటరాక్ట్ అవ్వాలని డాక్టర్స్ తరఫున అడిగితే వాళ్ళందరూ కూడా డాక్టర్ శరత్ గారిని నియమించారన్న మీకు వాళ్ళ పరిస్థితులు తెలియజేయడానికి